హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్ గాయస్. ఈ ఛానల్ చాలా నోటిఫికేషన్ కొంచెం చెప్పడం జరిగింది. ప్లీజ్ సపోర్ట్ గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది, అప్రెంటిస్షిప్ అనమాట. ఇది కూడా ఇది మన ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి పోస్టులకు అప్లై చేసుకోవచ్చా లేదనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది మొత్తం టోటల్లో 175 పోస్టులు ఉన్నాయి దీనికైతే. దీనికి ఐటీఐ కానీ డిప్లొమా బీటెక్ వీలు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే ఓన్లీ ఇది కొన్ని రీజన్స్ మాత్రమే అప్లై చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే అవైలబుల్ ఉంది. అంటే చాలామందికి ఇది అప్లై చేసుకోవచ్చా లేదనేది కొన్ని డౌట్ ఉంటుంది. దాని డౌట్ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి చూసుకుంటే మనకి ఏ నుంచి అప్రెంటిస్షిప్ అనమాట. ఆల్రెడీ ఒక అప్రెంటిస్షిప్ ఆల్రెడీ మొన్న రిలీజ్ చేశారు, అదైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికైతే మాత్రం కొంతమంది మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇది పోస్ట్ డేట్ వచ్చేసి 7th పోస్ట్ చేశారు ఈ నోటిఫికేషన్ అయితే. టోటల్ అయితే మనకి 175 పోస్టులు ఉన్నాయి దీనికి అప్రెంటిస్షిప్ కింద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి. డిప్లొమా చేసిన వాళ్ళు కానీ గ్రాడ్యుయేట్ ఐటీఐ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఇది నోటిఫికేషన్ అనమాట. ఇది మెయిన్ లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 7/11/2022 వరకు ఈ నోటిఫికేషన్ టైం అయితే ఉంది. మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 26 సీరియస్, ఏజ్ లిమిట్ అయితే ఏజ్ రిలేషన్ కూడా ఉంది. ఇది డిప్లొమా వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళకి 131 పోస్టులు ఉన్నాయి. ఐటీఐ చేసిన వాళ్ళకి అయితే 44 పోస్టులు ఉన్నాయి అప్రెంటిస్ కింద. ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మన నోటిఫికేషన్ అయితే ఒకసారి దాని మెయిన్ నోటిఫికేషన్ చూసుకుందాం ఒకసారి. ఇది నోటిఫికేషన్ వచ్చేసి మనకి చెప్పాం కదా, ఐటీఐ ట్రైనింగ్ నుంచి అయితే 44 సీట్స్ ఉన్నాయి. 1 ఇయర్ డ్యూరేషన్ అనమాట. 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో మనకి 9,000 పర్ మంత్ ఇస్తారనమాట. దీనిలో చూసుకుంటే కొన్ని రీజన్స్ మాత్రమే ఎయిర్పోర్ట్ నుంచి మాత్రమే ఉన్నది. ఢిల్లీ కానీ ఇక్కడ సిక్కిం గోరఖ్పూర్ అని, హిందూన్ కల్లు కుల్లు, శ్రీనగర్, వారణాసి ఈ రీజన్స్ మాత్రమే ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 7/11/2022. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికైతే 44 పోస్టులకైతే ఐటీఐ చేసి ఉండాలి, ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట కన్ఫామ్గా. ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఈ నోటిఫికేషన్ అనేది ఓన్లీ ఫర్ ఇండియా నేషనల్స్, ఓన్ ఇండియా అయ్యి ఉండాలి, ప్లస్ దాంతోపాటు నార్త్ రీజన్ అనమాట. ఓన్లీ నార్త్ రీజన్ మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఈ నోటిఫికేషన్ అయితే మనకి మన ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి అనేది అప్లై చేయడానికి అవ్వదు. ఫ్రమ్ నార్త్ రీజన్ ఇచ్చాడు. అది నార్త్ రీజన్ అంటే మనకి అస్సాం కానీ, యూపీ కానీ, ఢిల్లీ, జమ్మూ కాశ్మీరు ఈ రీజన్ ఉన్న మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. కాబట్టి నోటిఫికేషన్ అయితే మనకు అప్లై చేయడానికి అవ్వదు. ఒకవేళ ఇలా నోటిఫికేషన్ మళ్ళీ దీనికి ఏమైనా మార్చి ఒకటి పెడితే మాత్రం ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే సేమ్ నోటిఫికేషన్ లాస్ట్ టైం రిలీజ్ చేశారు, ఈ ఛానల్లో చెప్పడం జరిగింది. డైరెక్ట్ జాబ్స్ అనమాట అవి, అది ఇంటర్వ్యూ ఐటీ చేసిన వాళ్ళు కూడా. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. దాని టైం అయితే అయిపోయింది, మళ్ళీ నోటిఫికేషన్ కానీ ఒక రీమోడల్ చేసి మళ్ళీ పెడితే దీనిలో చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ గైస్. ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ అయితే మనకి ఓన్లీ నార్త్ రీజన్ చెప్పాడు, ఫ్రమ్ నార్త్ రీజన్ ఇచ్చాడు. ఇండియా నేషనల్స్ ఫ్రమ్ నార్త్ రీజన్స్ అంటే ఓన్లీ నార్త్ రీజన్స్ మాత్రం అప్లై చేయడానికి అవుతుంది అనమాట. చెక్ చేసుకున్నాం. నార్త్ రీజన్స్ అంటే మనకి ఢిల్లీ నుంచి పైన మాత్రం, జమ్మూ కాశ్మీర్ కానీ, అస్సాం కానీ ఆ పైన మాత్రమే అవుతుంది. మనది సౌత్ రీజన్ కాబట్టి మ్యాక్సిమం నోటిఫికేషన్ మనం ఎలిజిబుల్ కాదనమాట. ఇలా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయినప్పుడు మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయ్స్, థ్యాంక్ యూ. దీనికైతే నోటిఫికేషన్లో అయితే మనకి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా పోస్టులు ఉన్నాయి మొత్తం. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ పోస్టుల్లో డిప్లొమా చేసి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకైతే గ్రాడ్యుయేట్కి అయితే 15,000 ఇవ్వడం జరుగుతుంది, డిప్లొమా చేసిన వాళ్ళకైతే 12,000 ఇవ్వడం జరుగుతుంది. ఇక చూసుకుంటే మీరు ఎయిర్పోర్ట్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట, ఆగ్రా అని, జైపూర్ అని, కాన్పూర్ అని, కుల్లు, లక్నో, పాంత్కోట్, నెక్స్ట్ డెహ్రాడూన్ సిఏటీసీ. కొన్ని పోస్టులు పింది కానీ ఎన్ని ఉన్నాయి పోస్టులు అయితే. ఓన్లీ నార్త్ రీజన్లో పోస్టులు మాత్రమే శ్రీనగర్ అని, సిమ్లా, ఇవన్నీ రీజన్స్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే డిప్లొమా చేసి ఉండాలి, డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీలో దీని కూడా సేమ్ అనమాట. ఈ పోస్టులు కూడా డిగ్రీ డిప్లొమా చేసిన కూడా నార్త్ రీజన్ అని ఇచ్చిపోయి ఓన్లీ ఫర్ నార్త్ రీజన్ ఎలిజిబుల్ అని ఇచ్చారనమాట. కాబట్టి మనకి అది పోస్ట్కి అయితే అప్లై చేయడం కావద్దు. ఒకవేళ సేమ్ పోస్టులు మళ్ళీ ఒకవేళ ఏదైనా మోడిఫికేషన్ రిలీజ్ చేస్తే ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ.